తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన శుభదినమని, 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఎన్టీఆర్ రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలంటూ ఇటు పార్టీలోనూ అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకిత భావంతో తెలుగు ప్రజలు బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుందన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తోడుగా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ కూడా కూటమిలోకి రావడం మీరందరూ వారిద్దరి ఆధ్వర్యంలో సంక్షేమ ప్రభుత్వానికి బాసటగా నిలబడాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు, 42 సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఆనాడు అన్న నందమూరి రామారావు గారు, తారక రామారావు గారు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీగా దీన్ని తీర్చిదిద్దాడో, అదే విధానంతో అదే సిద్ధాంతాలతో ఈనాటి వరకు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి, ఇతర రాజకీయ పార్టీలలాగా ఓట్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం కాకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయాల్సింది ప్రధానంగా ఆనాడు అన్నగారు చెప్పాడు, సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా జోడేట్ల బండలా నడిపించుకెళ్ళాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి చెప్పినటువంటి విధానాన్ని ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే సూత్రీకరణతో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి విధానంలో ఆయన చెప్పింది ప్రజలను గుండెలను హత్తుకునేటటువంటి విషయాలు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటటువంటి నినాదంతో ఒక నినాదాన్ని ఇచ్చి ఆయన ఈ సమాజంలోకి మమ్మల్ని అందరినీ కూడా వదిలాడు. అదే విధానంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటటువంటి విధానంతో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఈ భూమి ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ప్రజరిల్లేంత వరకు తెలుగుదేశం పార్టీ అలా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇది ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం ఇవాళ రావడం, మరి ఎన్నికల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే నేను కోరుతున్నా, ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి తెలుగుదేశం పార్టీని గౌరవించండి, ఆశీర్వదించండి. విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తిరిగి తండి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని జోడేట్ల బండిలా సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించుకుంటూ మనం ముందుకెళ్దాం. దానికి తోడు ఇవాళ పొత్తులో భాగంగా నిత్య పోరాట యోధుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, రాజకీయాలను ప్రక్షాళన చేయాలనేటటువంటి తపంతో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెయ్యి కూడా మనకు కలిసింది. మరి ఈ ఇద్దరు కలయికతోటి సుస్థిర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసరి
కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి యావత్ ఆంధ్రప్రదానికి శుభాశీస్సులు చెయ్యాలి ఈరోజు సందర్భంగా అందివ్వాలని చెప్పేసి అని మరీ మరీ వేడుకుంటూ ప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలుగుదేశం పార్టీ 10 కాలాలు ప్రజలకు సేవ చేస్తూ విరాజల్లాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటున్నాను.